నూతన విద్యా విధానం తీసుకొచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం 21,000 ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా నిర్దవోలు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నూతన విద్యా విధానంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని అదే విధంగా అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యంగా టీచర్లకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని దీంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ తో పాటు చనిపోయిన అంగన్వాడీలకు 50 లక్షల రూపాయల బీమా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇళ్ళు ఇళ్ళ స్థలాలు కూడా మరి జీవో సేవన ప్రకారం మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే నూతన విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వము. ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీలను అందులో చేర్చాలని అక్కడ అమలు చేయాలని ప్రభుత్వం పెట్టిన మరి 172వ జీవోను కూడా రద్దు చేయాలని కోరుతున్నాము. అయితే ఇంకా మాకు ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించడమే కాకుండా మాకు ఇచ్చిన గౌరవ వేతనం కూడా చాలా తక్కువగా ఉంది. మాకు 21,000 జీతం ఇవ్వాలని కోరుతున్నాము. ముఖ్యంగా మరి బీమా పథకాలు కూడా అంగన్వాడీలకు వర్తించకుండా ప్రభుత్వం చేస్తుంది. మాకు బీమా పథకాలు సంక్షేమ పథకాలు అన్ని కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే కుటుంబంలో అంగన్వాడీ టీచర్ కనుక చనిపోతే కరోనా వల్ల చనిపోతే 50 లక్షలు మరి మాకు బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే ఒకరికి ఉద్యోగం కూడా ఆ ఇంట్లో ఇవ్వాలని మేము కోరుతున్నాము. అందరూ కూడా చాలా పేదవారుగా ఉన్నారు, ఎవరు గృహాలు నిర్మించుకోలేదు, జీతాలు చాలా వరకు తక్కువ. ఈ మధ్యలోనే మాకు 3 సంవత్సరములు మాత్రం మేము 10,000 చొప్పున తీసుకుంటున్నాము. అంతకుముందు అంగన్వాడీలు ఎవరు ఇక్కడ ఏమి సంపాదించుకోలేదు. కనుక మేము ఇవన్నీ డిమాండ్స్ పెట్టున్నాము. కనుక మాకు ప్రభుత్వము మా ఎడల మరి చాలా చిన్న చూపు చూస్తుంది. దానిని మరి ఆ చిన్న చూపు చూసి మాకు ఏది కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు కానీ మేము తీసుకునేది గౌరవ వేతనం అని తెలియజేస్తున్నాము. మరి నూతన విద్యా విధానాన్ని కూడా తొలగించి మమ్మల్ని మా అంగన్వాడీ సెంటర్లోనే మేము మా ఉద్యోగాలు జరుపుకోవడానికి ప్రభుత్వం అంగీకరించాలని ఈ 172వ జీవోని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము. ఇంకా ఉన్న మా డిమాండ్స్ అన్ని కూడా మరి సిఐటి యూనియన్ తరఫున మేము ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నాము.